అశ్లేష్మి గారు, దక్షిణమూర్తి గారు రావాల్సిందని మనం ఇరువురు ప్రముఖ వ్యాపారవేత్తలు మరియు సామాజికవేత్తలు కూడా భావించవచ్చు. ఆయన శ్రీ రేగొండ నరేష్ గారు మరియు శ్రీధర్ గారు, ఊటూరు శ్రీధర్ గారు మన పాఠశాలకు విచ్చేసిన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మనకు పాఠశాలకు వచ్చే కార్యక్రమంలో భాగంగా ఉన్నటువంటి అడిషనల్ ఏఎస్పీ గారు మరియు డిఎస్పీ గారు త్వరలో ఈ కార్యక్రమ సమావేశంలో పాల్పంచుకోనున్నారు. అయితే మనకు అందరికీ తెలుసు, గత 3 సంవత్సరాలుగా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మనకు 10వ తరగతి పరీక్షలను మరియు విద్యార్థుల యొక్క రిజల్ట్స్ను దృష్టి పెట్టుకొని కలెక్టర్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఉత్తేజక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతున్నది. 3 సంవత్సరాలు నిరాటంకంగా జగిత్యాల జిల్లాకు ప్రథమ స్థానం లభించడం జరిగింది 10వ తరగతి పరీక్షలలో. ఈసారి విజయ ఉత్తేజం కార్యక్రమంలో భాగంగా 4వ సంవత్సరం కూడా మనం రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలవడాని కోసం, తర్వాత 100% ఫలితాలు సాధించడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా పొద్దున సాయంత్రం విద్యార్థులకు స్నాక్స్ ఇవ్వడానికి కొంచెం ఆర్థిక వెసులుబాటు కొంచెం కష్టం అనేది ఉంటుంది కాబట్టి దీనికి పెద్ద మనసు చేసుకొని మన పట్టణంలో ఉన్న ప్రముఖ వ్యాపారవేత్తలు నరేష్ గారు మరియు ఊటూరు శ్రీధర్ గారు చెరు 1 నెల రోజుల కోసం, అంటే మనకు జనవరి 1 వరకు ఈ కార్యక్రమం ఉంటుంది కాబట్టి జనవరి 1కు పరీక్షలు అయిపోతే మీకు టైం టేబుల్ కూడా ఆల్రెడీ వచ్చేసింది. మార్చి 19 నుంచి ఏప్రిల్ 1 వరకు 10వ తరగతి పరీక్షలు నిర్వహించబడతాయి. 10వ తరగతి పరీక్షలు పూర్తి అయ్యే వరకు కూడా, అంటే ఏప్రిల్ 1 వరకు కూడా మనకు ఈ విజయ ఉత్తేజం అనే కార్యక్రమం నడుస్తూ ఉంటుంది కాబట్టి మనకు దాదాపు 3 నెలల కొరకు ఈ స్నాక్స్ కొరకు కొంత బడ్జెట్ అవసరం ఉంటుంది. ఈ 3 నెలల కొరకు కూడా నెలకొకరు చెప్పున మరి రేగొండ నరేష్ గారు, ఊటూరు శ్రీధర్ గారు మరియు విశ్వకంటి నవీన్ గారు మంచిరాల వ్యాపారవేత్తలు తెరువక నెల మనకు స్నాక్స్ కొరకు వాళ్ళు కంట్రిబ్యూషన్ చేస్తున్నందుకు చప్పట్లతో వారికి కృతజ్ఞతలు అభివందన పూర్వకంగా తెలియజేయాలని కూడా సాధిస్తున్నది. ఎక్కువ సంఖ్యలో గత సంవత్సరం 72 మంది విద్యార్థులు వెళ్ళి సాయంత్రం స్టడీ అవర్స్ లో అది వెడ్డింగ్ యానివర్సరీ అండి, దానికి అందరం చప్పట్లతో చెప్పినట్లుగా చెప్పండి కొట్టండి. అలాగే డిఎస్పీ తేజ్ ప్రతాప్ సార్ రావాలి, రావచ్చు ఉంది, సార్ కూడా రాలేకపోయారు. ఇప్పుడు మన పాఠశాలకి మన విద్యార్థులకి 10th క్లాస్ వాళ్ళకి అనేటువంటి కార్యక్రమం నడుపుతున్నాము. దానికి మన జగిత్యాల పట్టణంలో ప్రముఖ వ్యాపారవేత్త అయినటువంటి రేకొండ నరేష్ గారిని సవినయంగా మనము స్టేజ్ మీద, కానీ మనకు మళ్ళీ సార్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ మంత్ పిల్లలకి ఉత్తేజం కింద అల్పాహారాన్ని అందించడానికి ఊటూరు శ్రీధర్ గారు మన ముందుకు వచ్చారు. వాళ్ళని కూడా మళ్ళీ 1 మంత్ మంత్రియాల నుండి సార్ ఫ్రెండ్ వాళ్ళ యొక్క బెస్ట్ ఫ్రెండ్ అంట విశ్వకంటి నవీన్ గారు కూడా మళ్ళీ మన పాఠశాలకు వచ్చి 400 పైచిలకు విద్యార్థులు ఉన్నారు. దానిలో 106 ఫలితాలను కూడా సాధిస్తున్నది. ఎక్కువ సంఖ్యలో గత సంవత్సరం 72 మంది విద్యార్థులు వెళ్ళిండు, ఈసారి మరో 30 మందిని చేరి 106 మంది విద్యార్థులు పరీక్ష కాబట్టి వీరు మంచి విజయం ఆశించి, అంటే ఈ సాయంత్రం పూట మార్నింగ్ సమయం లోపల స్టడీ అవర్స్ స్పెషల్ క్లాసెస్ కోసం ప్రత్యేకంగా పిల్లలు వచ్చే సందర్భంలో వాళ్ళకి ఆకలి ఉంటుంది అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు వారి వెడ్డింగ్ యానివర్సరీ అండి, దానికి అందరం చప్పట్లతో ఆ దంపతులకు శ్రీధర్ గారి దంపతులకు చప్పట్లతో మీ సంతోషాన్ని ఈరోజు పాఠశాల చాలా విభిన్నంగా ఉంది, ఎందుకంటే
కలెక్టర్ గారు మానస పుత్రికై విజయోత్సవంలో భాగంగా 100% ఫలితాలను సాధించడానికి పల్లరేష్ గారు, కూటూరు శ్రీధర్ గారు మరియు విశ్వకండి నవీన్ గారు తొలగ నెల రోజులు అవసరమైన సరుకులను మనకు కాంట్రిబ్యూట్ చేస్తున్న సందర్భంగా ఇటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి అడిషనల్ దక్షిణామూర్తి గారికి మరియు డిఎస్పీసీహెచ్ ప్రతాప్ గారికి ప్రత్యేకంగా అభినందనలు, స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ ఇప్పుడు రాష్ట్రం అంతా మహిళల భద్రత అనే దాని మీద ప్రత్యేకంగా ఫోకస్ చేసిన సందర్భంలో మహిళలకు సంబంధించిన, బాలికలకు సంబంధించిన పాఠశాలను, బాలికల ఉన్నత పాఠశాల రికార్డులో ఈరోజు ఒక లిఖిత పూర్వకంగా రాసే ఒక పేజీ. ఈరోజు మన ఉన్నతాధికారులు మన పాఠశాలకి వచ్చి తర్వాత మరియు శ్రీధర్ గారు మన పాఠశాలకు రావడం, తర్వాత మన పాఠశాలకి కావలసిన విజయోత్తేజంలో అల్పాహారానికి కావలసిన సరుకులు ఇవ్వడం, మనము గత 2-3 మంత్స్ డిస్టిక్ లెవెల్లో జరిగిన కాంపిటీషన్లో కూడా మా పాఠశాల విద్యార్థులు హీన, శరణ్య ఇద్దరు కూడా డిస్టిక్ దాంట్లో మాకి పట్టణంలో మా పాఠశాలలో 10/10 రావడం జరిగింది సార్. 888 బాసరాలో కూడా వెంకటేష్ అనే అబ్బాయి చదువుతున్నాడు ఇప్పుడు. తర్వాత ప్రతి ఇయరు మా పాఠశాల యొక్క ఉత్తీర్ణత శాతం 98% వస్తుంది సార్. ఈ 4 సంవత్సరాల నుంచి స్టేట్లో జగిత్యాల డిస్ట్రిక్ట్ ఫస్ట్ రావడం జరుగుతుంది. ఈ 3 సార్లు రావడం అయింది. ఈ కార్యక్రమాన్ని విజయోత్సవ ఉత్తేజంలో మా పాఠశాల విద్యార్థులను ప్రోత్సహిస్తూ సాయంకాల సమయంలో మీరు అల్పాహారాన్ని ఇచ్చినందుకు చాలా చాలా సార్. అంటే నేను ప్రతి వాళ్ళకి చేస్తున్నారు ఆ పాఠశాలలో పేపర్లో చదవడం, ఫోన్లో వేరే సార్స్ స్టేటస్ పెట్టడం అది చూసి నేను ఒక ఫోన్ కాల్ చేస్తే మా స్కూల్కి కూడా పోయిన ఇయర్ ఎవరు లేదు సార్, మేమే టీచర్స్ మేము కాంట్రిబ్యూట్ చేసుకొని 3-4 నెలలు మేమే పెట్టుకోవడం జరిగింది. ఈసారి ఒక చిన్న ప్రయత్నంగా మొదలు పెడదామని మొదలు పెట్టడం జరిగింది సార్. అది చాలా సక్సెస్ అయింది. ఈ చాలా విజయోత్సేజం కార్యక్రమం చేపట్టడం కొరకు మేడం గారు నాకు ఫోన్ చేయడం జరిగింది. మా స్కూల్ తరఫున మీరు ఏదన్నా ఆర్థిక సహాయం చేస్తే విజయోత్సేజం చేయడానికి ముందుకు వస్తే ఈ కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నాం మేడం అని వారు అనడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒక నెల కొరకు పిల్లలకు, 10వ తరగతి పిల్లలకు కార్యక్రమంకు ఈ సాయంత్రం సమయాన్ని చదువుకున్న తర్వాత స్నాక్స్ ఇవ్వడానికి ఈ వస్తువులు ఇవ్వడం జరుగుతున్నది. ముఖ్యంగా పిల్లలు 10వ తరగతి ఫస్ట్ ర్యాంకులో సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక విషయం ఏమిటంటే ఎవరి గోల్ వాళ్ళదే, 10th వరకు ఒక మంచి రేంజ్లో చదువుకొని ఆ తర్వాత ఇంటర్లోకి వెళ్ళినాక ఏదో వాళ్ళు సాధించాలనే వృత్తిలో వాళ్ళు ఏదో రకంగా చదవాలని నేను కోరుకుంటున్నాను. కష్టపడి తల్లిదండ్రులు పెంచి పెద్ద చేసినందుకు వాళ్ళ పేరు నిలబెట్టాలి. ఒకటి ఇక్కడ గురువులు చెప్పినట్టు వినాలి, వీళ్ళు ఏ విషయంలో మీకు మీకు సహకరించి వాళ్ళకు మీరు సహకరించాలి. పిల్లలు చదువుకునే ఉద్దేశంతో ఎలాంటి చెడుదారులు పట్టకుండా వాళ్ళు మంచి మంచి ర్యాంకులు సాధించాలి. ఇంకా ముందు ముందు వాళ్ళు ప్రతిదీ చేయాలని నేను కోరుకుంటున్నాను. 10th పిల్లలు ముఖ్యంగా వాళ్ళు కలెక్టర్ గారు ఉద్దేశించి చెప్పిన ప్రకారంగా మీరు మంచి ఆదేశించి చదువుకోవాలని నేను కోరుకుంటున్నాను. టీచర్స్కి అండ్ మా ప్రెస్ మీడియా పిల్లలకి కృతజ్ఞతలు. రేగొండ నరేష్ ఈ మా క్లాస్మేట్ యాక్చువల్లీ ఈ అవకాశాన్ని ఇప్పించినందుకు నేను చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను. సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రెండోది ఏంటంటే మీరు ఇప్పుడు 10th క్లాస్ కాబట్టి మీరు మంచిగా చదువుకుంటే ఇప్పుడు మీకు బ్రేకింగ్ పాయింట్స్ వస్తుంటాయి.
ఇప్పుడే చదువుకుంటూ ముందటికి వెళ్ళిపోతామంటే మీరు ఆలోచన విధానం అనేది కరెక్ట్ ఉండాలని నేను నా ఉద్దేశము. అవునా? అర్థమవుతుందా? సో బాగా తినండి, బాగా చదువుకోండి. ఈవినింగ్ స్నాక్స్ మీకు వచ్చాయి. సో ఇవి తిని కూడా ఇంకా మీరు బాగా చదువుకోండి, సక్సెస్ సాధించండి. మీ యొక్క పేరెంట్స్కి మీరు గర్వకారణంగా ఉండండి. ఏదైతే హోప్ ఫెయిత్ వాళ్ళు మీరు పెట్టినారో అది మీరు నెరవేర్చండి. ఎటువంటి రాంగ్ డైరెక్షన్స్ పోవద్దండి. కాన్ఫిడెంట్గా ఇంట్లో ఉన్న డైరెక్షన్స్తో, మీ యొక్క టీచర్స్ ఇచ్చే డైరెక్షన్స్తో మీరు ముందుకెళ్ళాలి. థ్యాంక్ యూ. ఈ నన్ను పిలవటం నాకు ఆనందంగా ఉంది. తర్వాత ఈ కార్యక్రమానికి ముఖ్యంగా దాతలైనటువంటి మన నరేష్ గారికి, అదేవిధంగా శ్రీధర్ గారికి 2 మినిట్స్ తీసుకొని ఐ విల్ కంప్లీట్ దిస్ ప్రోగ్రామ్. వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఆఫ్టర్నూన్. వెరీ గుడ్. ఈ ఎనర్జీ కావాలి మీ దగ్గర నుంచి. మీరంతా యూత్ కదా, ఈ యువశక్తి అనేది దేశానికి అవసరం. మీ ఎనర్జీ, మీరు ఇప్పుడు రేపు చిన్న ఇప్పటి బాలనే రేపటి పవర్లు అవుతారు. కాబట్టి మీరు దేశానికి వెన్నెముక. మీరు గట్టిగా ఉన్నట్టయితే మన దేశం గట్టి అవుతుంది. కాబట్టి మీ అందరి ఆలోచనలు కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. తర్వాత మీ భవిష్యత్తును మీరు ముందే ఇప్పటి నుంచే అదని ఇప్పటి నుంచే నిర్దేశం చేసుకొని మీరు మీ యొక్క ప్రణాళిక ప్రకారంగా మీరు చదువుకున్నట్టయితే మీరు ఒక చదువు మీదనే దృష్టి పెట్టి మీరు ఖచ్చితంగా ఒక లక్ష్యం అనే దాన్ని పెట్టుకొని చదువుకున్నట్టయితే మీరు ఉన్నత శిఖరాలు ఎదగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు అందరూ కూడా ఒక లక్ష్యంతో చదువుకుంటారు కదా, చదువుకోవాలి. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ కూడా మీ తల్లిదండ్రులు దేనికోసం పంపిస్తున్నారు, మంచి చదువుకొని మా పిల్లలు బాగా ఎదుగుతారని చెప్పని ఉద్దేశంగా పంపిస్తున్నారు. కాబట్టి మీరు అందరూ కూడా ఒక ఎస్పీ అయితే అని, ఒక కలెక్టర్ అయితే అని, ఒక డాక్టర్ అయితే అని, ఒక ఇంజనీర్ అయితే అని చెప్పని, ఒక టీచర్ అయితే అని, ఇట్లా ఒక లక్ష్యాన్ని పెట్టుకొని మీరు చదువుకున్నట్టయితే ఖచ్చితంగా మీరు లక్ష్య సాధన లోపల సఫలీకృతులు అవుతారు. కాబట్టి చెప్పేది అర్థమవుతుంది కదా. సో అందరికి ప్రతి ఒక్క లక్ష్యం ఉంటుంది కదా, రైట్? ఏదో ఒక లక్ష్యంతో చదువుకున్నట్టయితే మనకు ఖచ్చితంగా ఉన్నతమైన శిఖరాలకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఓకే, థ్యాంక్ యూ. సో కాబట్టి మీరు అందరూ కూడా ముందు అమ్మాయిలంటే అబ్బల అంటే సబల అని మీరు ప్రూవ్ అందరూ ప్రూవ్ చేయాలి. అర్థమవుతుంది కదా. అబ్బల ఆడపిల్ల అంటే భయపడే టైం కాదు, సబల అసలే భయపడే దే ఒక భయపడినటువంటి శక్తి అని మీరు ప్రూవ్ చేయాలి. మీరు ఇప్పుడు ఈ చిన్న ఏజ్లో ఉన్నారు, రేపు పెద్దగా అయిన తర్వాత ఒక ఉద్యోగం సంపాదిస్తారు, ఉద్యోగం సంపాదించిన తర్వాత మ్యారేజ్ అవుతారు, మ్యారేజ్ అయిన తర్వాత తల్లి అవుతారు, తల్లి అయిన తర్వాత పిల్లలకు మీరు ఎట్లా చదువు చెప్పాలనేది మళ్ళీ మీరు సెకండ్ రోల్ ప్లే చేస్తారు. ఆ తర్వాత ఒక అత్త అవుతారు, అత్త అయిన తర్వాత మంచుకోవాలి, కొడుకులు మంచి చూసుకోవాలి. ఆ తర్వాత పెద్దవాళ్ళు అయిపోతారు, పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత చిన్నపిల్లలకు మార్గదర్శకంగా ఉండాలి. సో ఇన్ని రోల్స్ ప్లే చేసే శక్తి ఒక అమ్మాయికే ఉంది, అబ్బాయికి లేదు. కాబట్టి మీరు అంత గొప్పవారు, ఆ గొప్ప మనస్తత్వం ఉండాలి మీకు. తర్వాత రిసీవ్ ప్రాబ్లమ్స్ వస్తే అబ్జర్వ్ చేసుకునే పరిస్థితి ఉండాలి. ఎవరికి భయపడేది ఎవ్వరు కూడా భయపడదు. అమ్మాయిలు అనేటోళ్ళు భయపడనే భయపడద్దు. ఎవరైనా తప్పు చేస్తే గల్లబట్టి చెంపమికలు కొడతారు, కొడతారు కదా. మీరు కొట్టాలని మేము మీకు సపోర్ట్ ఇస్తాం. మిమ్మల్ని ఎవరైనా చిడాయించారనుకో, ఎవరైనా మమ్మల్ని చిడాయించేది మా పోలీసు వెనకాలని చెప్పని మీరు గౌడానికి చంపారు, కొడతారు కదా, రైట్? అందరికి కొడతారని సపోర్ట్. అదేవిధంగా మీరు పోలీసులోకి రావడానికి మీకు 30% రిజర్వేషన్ ఉద్యోగాలు, 30% అమ్మాయిల రిజర్వేషన్, 33% ఉంది. చిన్న కానిస్టేబుల్ ఉద్యోగానికి ఇప్పుడు 30,000 రూపీస్, 29,000 రూపీస్ స్టార్టింగ్ జీతం వస్తా ఉంది. కాబట్టి ఒక లక్ష్యంతో మీరు చదువుకున్నట్టయితే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఖచ్చితంగా మీరు మీకు మంచి టీచర్స్ ఉన్నారు, తర్వాత మీకు మంచి గైడెన్స్ దొరుకుతుంది. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో చదువు, ఇక్కడ ఉన్న పైన కూర్చున్న వేదిక మీద పైన కూర్చున్న అందరూ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నారు, ఎవ్వరు కూడా ప్రైవేట్ స్కూల్ చదివినోళ్ళు లేరు. సో రేపటి ఉద్యోగస్తులు, రేపటి గవర్నమెంట్ నడిపించే వాళ్ళు మీరే కావాలి, అవునా కదా? ఇప్పుడు మన ఎస్పీ మేడం ఉన్నారు, ఎస్పీ మేడం కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంది.
ఎక్కడ చదువుకుంది? మన కొరటలేం కాదు, అందరు తెలుసు కదా. కాబట్టి మీరు కూడా రేపు అక్కడి నుంచే లేచి వచ్చి ఇక్కడ కుర్చీలో కూర్చొని మాట్లాడాలి. అటువంటి భవిష్యత్తు ఎమ్మెల్యే కావాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు ధన్యవాదాలు చెప్పాలి అందరికీ. మళ్ళీ ఇంకోసారి రావాలి. నరేష్ గారికి, సుందర్ గారికి, మణిష్ల ఎస్పీ గారు, మరి డిఎస్పీ గారు కులమాలతో, మరి శాల్వాతో ఘనంగా దక్షిణమూర్తి గారు, సిహెచ్ ప్రతాప్ గారు, డిఎస్పీ గారు రావడం ఈ స్కూల్కి ఎంతో ఆనందదాయకం. ఏదో జన్మలో మనం చేసుకుంటే పుణ్యం మనకి, పిల్లలకు మనకు దక్కింది. ఇంత చక్కటి కార్యక్రమానికి వీళ్ళు రావడం, వీరి చేతుల మీద ఈ ఉత్తేజం కార్యక్రమం నేను అందియడం అనేది నేను గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. పిల్లలు మీరు సార్ చెప్పినట్టుగా ప్రతి అనుసరించి చదువుకోవాలని నేను మనసుకుంటూ కోరుకుంటున్నాను. ముఖ్యంగా స్త్రీ ఒక శక్తి, ఎవరైనా ఎలాంటి పరిస్థితుల్లో బయటకు వెళ్ళినా ఏదైనా దీనికి భయపడకూడదు. సార్ చెప్పిన దాన్ని మించి మీరు పాటించాలి నేను కోరుకుంటున్నాను. మొత్తం దేశ చరిత్రలో ఒక ఆదర్శంగా నిలవాలి మహిళలు, పిల్లలు, విద్యార్థులు, విద్యార్థులు అందరూ చక్కగా చదువుకొని టీచర్స్ సార్లు చెప్పింది విని మీరు అనుకూలంగా అనుకున్న చేసుకోవాలని మీ గోల్ను మీరు మంచి వ్యవస్థ ఏర్పాటు చేసుకొని చదువుకొని అన్ని విధాలుగా మంచి ఎదగాలని. మీరు అక్కడ కూర్చునే స్టేజ్ ఇక్కడ కూర్చునే వరకు రావాలి. పిల్లలందరూ గవర్నమెంట్ స్కూల్లో, నేను ఓల్డ్ స్కూల్లో చదివిన విద్యార్థి కాబట్టి నేను ఇవాళ ఈ స్థానంలో ఉన్న మా తల్లిదండ్రుల ఆశీస్సులు, గురువుల ఆశీస్సులతోని, అందరూ స్నేహితుల సపోర్ట్తోనే నేను ఇటువంటి కార్యక్రమంలో చేస్తున్నాను. ఈ భాగంగా అడిషనల్ ఎస్పీ గారు, డిఎస్పీ గారు రావడం చాలా ఆనందదాయకం. వారికి కృతజ్ఞతలు ప్రత్యేకంగా తెలియజేస్తూ 100 నెంబర్ ఫ్రీ టోల్ ఫ్రీ నెంబరు, ఎవరికైనా ఏమైనా ఇబ్బంది ఉన్నా కానీ, ఏంటి ఇట్లా బాయ్స్ చేయించిన లేకుంటే చూడమంటే ఏమైనా ఇబ్బంది ఉన్నా కానీ మీరు 100 డైలీ ఫోన్ చేసినట్టయితే ఇమ్మీడియట్గా పోలీస్ అక్కడికి 10 మినిట్స్లో వస్తారు కాబట్టి మీకు వచ్చి హెల్ప్ చేస్తారు. అదేవిధంగా మనకు స్పాన్సర్ అయినటువంటి నరేష్కి, తర్వాత శ్రీధర్ కూడా భగవంతుడు ఇంకా కొన్ని డబ్బులు ఎక్కువ ఇచ్చినట్టయితే మనకి ఇంకా కొంచెం స్పాన్సర్ చేస్తారు కాబట్టి అతనికి భగవంతుడు మంచిగా ఆర్థికంగా ఎదగటానికి సహాయం చేయాలని. ఎందుకంటే డబ్బులు ఉంటేనే కాదు దానం చేసే గుణం కూడా ఉండాలి కాబట్టి వీళ్ళకి డబ్బులు ఇచ్చినట్టయితే వాళ్ళు దానం చేస్తారు కాబట్టి ఇంకా కూడా వాళ్ళు దానం చేసేందుకు ఆస్కారం ఉంటుంది కాబట్టి భగవంతుడు వారికి మంచిగా డబ్బుల పరంగా సపోర్ట్ చేయాలని. స్నాక్స్ని కంట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఇందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియ